గుజరాత్ టైటన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ పాకిస్తాన్ నడ్డి విడిచాడు అయితే పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని ఎమర్జింగ్ ఆసియా కప్ క్రీడలో అదరగొట్టేశాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్ క్రికెట్ టోర్నీ లీగ్ లో భారత్ ఏ జట్టు అజయంగా నిలిచింది పాకిస్తాన్ ఏతో బుధవారం జరిగిన గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఏ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకోగా నలభై ఎనిమిది ఓవర్లో రెండు వందల ఐదు పరుగులకు ఆల్అౌట్ అవగా ఇక అక్రమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు భారత బౌలర్లలో రాజవర్ధన్ రాజ్ వర్ధన్ నలభై రెండు ఇచ్చి ఐదు వికెట్లు తీగా మానవ్ సుధీర్ ముప్పై ఆరు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం భారతీయ ఏ జట్టు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలోనే రెండు వికెట్లు మారుతమే కోల్పోయి రెండు వందల పది పరుగులు చేసింది ముఖ్యంగా ఓపెనర్ సాయి సుదర్శన్ అయితే నూట నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు పాక్ బౌలర్ల భరతం పట్టి అజయ సెంచరీతో అదరగొట్టాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సాయి సుదర్శన్ తొలి వికెట్కు అభిషేక్ శర్మను అభిషేక్ శర్మతో కలిసి యాభై ఎనిమిది పరుగులతో రాణించాడు రెండో వికెట్కు నికిన్ జోస్ జోస్ జోస్తో కలిసి తొంభై తొమ్మిది పరుగులు మూడో వికెట్కు యశ్ తో కలిసి ఇరవై ఒక్క పరుగులతో గా నిలిచి చాలా అద్భుతంగా రాణించాడు అయితే ఇక మూడు మ్యాచ్ల్లో నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలవగా ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి శుక్రవారం జరిగే లంకా లంక ఏతో పాకిస్తాన్ ఏ బంగ్లాదేశ్ ఏతో భారత్ ఏ తలపడనున్నాయన్నమాట ఫైనల్ ఇరవై మూడో తారీఖున జరుగుతుంది